One butter chicken and two butter naan. I'm sorry. May I help you? Tequila? Tarun. Tequila! My name is Tarun. Tequila? Okay, I'm Tarun. Tequila! Tarun! My tequila! Thank you so much! Tequila! Tequila. హలో ఏమయ్యా, ఎలా పనిచేస్తున్నాడు కొత్త మేనేజర్? బాగానే పనిచేస్తున్నాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? సనత్ నగర్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను, అక్కడికి షిఫ్ట్ అవుతూ కానీ. ఓకే సార్, మీరు చెప్పే కథ అంటానా? అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. చూడు, మనకు ఆ అంటే ఊరాదు. వాడు బాగా చదువుకున్నాడు, అక్కడికి వచ్చేది కాలేజీ స్టూడెంట్స్. వాడైతే బాగా మేనేజ్ చేస్తాడు. సరే గాని అఫ్తా అసలుకే నాయకు వస్తాడు. ఆ అమౌంట్ ఏదో ఆ కుర్రాడు చదివించు, అలవాటు పడతాడు. ఓకే ఓకే సార్. Hi Deepu, how are you? చిన్నిల్ల చిన్నిల్ అంటారు, అది 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 మొన్న నీ బర్త్డేకి ఒక చిన్న బొమ్మ ఇల్లు కొనిచ్చానుగా అది. ఈ మధ్య పిల్లలు పుడుతున్నారో ప్రశ్నలు పుడుతున్నారో అర్థం కావట్లేదురా. నా కూతురు సార్. మీకు పెళ్ళైందా సార్? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సార్. నేను సీరియస్ గానే అడుగుతాను. నేను కూడా సీరియస్ గా చెప్తున్నాను. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, 10 ఏళ్ళ కూతురు ఉంది, డైవర్స్ కూడా అయిపోయింది. దీనికి తను తప్పో నా తప్పో అర్థం కాలేదు. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి కరెక్ట్ మొగుడు దొరికాడు. ఇట్ హ్యాపెన్స్ సార్. మరి మీ పాప హాస్టల్లో ఉంది, అదే బెటర్గా. కూర్చో. ఒరే, మన దేశంలో జనం రెండు కేటగిరీగా విడిపోయారా, ఒకటి డబ్బున్న వాళ్ళు, ఇంకొకటి డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళు 90%, డబ్బు ఉన్న వాళ్ళు 10%. ఇక్కడ గంతులేస్తున్న వాళ్ళు ఆ 10% కేటగిరీలో వస్తారు. వీళ్ళు బాబులు సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ జల్సా చేస్తుంటారు. నేను ఇలాంటి చోటుకు వచ్చి కలెక్షన్ చేస్తుంటా, అప్పుడు ట్రాన్సాక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఏంటలా చూస్తున్నావు, కమ్యూనిస్ట్లా కనిపిస్తున్నానా? ఇదే డెమోక్రసీ, ఈక్వల్ షేర్. గుడ్ ఈవినింగ్ సార్. ఐ తరుణ్. ఒరే, మొన్న ట్రాఫిక్ బ్రదర్స్ రాంగ్ పార్కింగ్ నా బండి తీసుకెళ్లిపోయారా, నువ్వు వెళ్ళి ఆ బండి పక్కన నిలబడాడు. అలాగే సార్. థ్యాంక్ యూ. బాగా కురవడువే. ఏమైనా తీసుకుంటా సార్? తీసుకోవడానికి వచ్చాను. ఓ, లెక్క పెట్టుకోండి సార్. అది అవసరం లేదు, వాడి గురించి నాకు బాగా తెలుసు. పొరపాటున కూడా ఒక పైసా ఎక్కువ ఇప్పుడు, కానీ ఈసారి తక్కువ ఇచ్చాడు. కమిషన్ పెంచలేదు. వాడికి చెప్పు, కమిషన్ పెంచకపోతే బాగా సీల్ పడుతుందని. ఏంటి సార్? వద్దు సార్. ఏమైందిరా? ఒక్క నిమిషం సార్. తరుణ్, తరుణ్ హఫ్తా కోసం మగద వచ్చాడు. ఇందాక ఇచ్చాం కదా. ఇందాక వచ్చింది పోలీసు వాళ్ళు, వీడేమో గుండా. సరే, నేను సార్తో మాట్లాడతాను, వెళ్ళు. సరిగ్గా పడుకున్నాను. హలో. హలో సార్, నేను తరుణ్ మాట్లాడుతున్నా. ఏమిటి చెప్పు. ఏం లేదు, మగద అంటే ఎవరో హఫ్తా వసూల కోసం వచ్చాడు. వాడిని వారం రోజులు తాను రమ్మని చెప్పు. ఏంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేస్తావు, అదేదో నువ్వే మేనేజ్ చేసుకో. సరే సార్.
సార్ వన్ వీక్ తర్వాత వచ్చి తీసుకోమన్నారండి. కొత్త మేనేజర్ సార్. కానీ నాకు ఇప్పుడే కావాలి కదా. కుదరదండి. నీకు అభ్యంతరం అయితే చెప్పు, నేనే క్యాష్ అకౌంట్కి వెళ్ళి తీసుకుంటాను. అసలు మీకు హప్తా ఎందుకు ఇవ్వాలండి? Tequila? Mm-hmm. Chumma. What? Chumma?